ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందని చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఇక చూసుకుంటున్నట్లయితే శోకసందులో మునిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఇక చూసుకుంటున్నట్లయితే సందేహంలో పడిపోయారు. ఎంతోమంది ఇక తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా మరికొంతమంది రోడ్డు ప్రమాదంలో, అలాగే మరికొంతమంది ఆత్మహత్య చేసుకొని ఇలా మృతి చెందుతూనే ఉన్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ఎంతోమంది సినీ దిగ్గజ నటులు మనం కోల్పోతూనే ఉన్నాం. కరోనా నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ఈ మన అందరినీ విడిచి వెళ్ళిపోయారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఒక వార్త అందరినీ ఎంతగానో భయాందోళనకి, అలాగే బాధాకరానికి గురి చేసింది. ఈ వార్త తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏది ఏమైనా ఇక వివరాలకు వెళ్తే ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇక లేడు అనే వార్త అందరినీ ఎంతగానో కలిచివేసింది. ఈ వార్త తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఇక చూసుకున్నట్లయితే దుర్మరణం చెందారు. వివరాలకు వెళ్తే కామెడీ జోనర్లో సహాయ పాత్రలకు పోషించడంలో ప్రసిద్ధి చెందిన నటుడు మోహన్ బాబు ఈయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇక వివరాల ప్రకారం నటుడి మృతదేహం మధురైలోని ఒక ఆలయ సమీపంలో ఇక కనిపించింది. 60 ఏళ్ల నటుడు ఉద్యోగం కోసం కష్టపడుతున్నాడని మరియు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నాడని అక్కడే ఉన్న స్థానికులు తెలుపుతున్నారు. ఇక అక్కడే ఉన్న వీధిలో దాదాపు కొన్ని నెలల నుంచి భిక్షాటన చేస్తున్నాడని అక్కడే ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనా మోహన్ బాబు సినీ పరిశ్రమలో స్థిరపడేందుకు చాలా కష్టపడుతున్నట్లు భావిస్తున్నారు. తన స్వస్థలం నుండి వెళ్ళిన తర్వాత నటుడు తన ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారడంతో ప్రధాన రథం రోడ్లోని నివసించాడు. ఇంకా నివేదికల ప్రకారం ఆయన అతను చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున అనుమానాస్పదలో ఇక మృతదేహాన్ని రహదారిపై స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన మరణం అందరినీ ఎంతగానో బాధాకరానికి గురిచేసింది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని ఇక చూసుకున్నట్లయితే పోస్టుమార్టం నిమిత్తం ఆయన నివాసానికి తరలిస్తున్నారు.